find Laplace transform of f of t, where f of t is equals to 1. ఇక్కడ చెప్పండి గ్యారెంటీ వాడు ఏం చెప్తున్నాడంటే f of t is equals to 1 అంటే ఎప్పుడు ఈ t అనేది 0 less than 1 అన్న వాలి ఇస్ గ్రేట్ సారీ నాన్న 0 కన్నా t పెద్ద ఉండాలి ఆర్ 1 కన్నా చిన్నది ఉండాలి అది వాడు చెప్పి మ్యాటర్ f of t is equals to 0 అవుతదంట ఎప్పుడు t greater than 1 అన్నప్పుడు అవుతదంట ఈ రెండు కండిషన్ యూజ్ చేసుకుని find the laplace transform of l of f of t find out here అదేనా ఇది సెకండ్ సిట్యూ థియరం ఎలా చేసాము సేమ్ అదే ప్రాసెస్ లో చేసాము చూద్దాం ఎలా చేద్దాం L of f of t is equal to. Okay, this is the definition of Laplace transform. That is equals to 0 to infinite e power minus st into f of t into dt. This is Laplace transform. It's okay now. So in the low 0 to infinite ni 0 to 1 is equal to. అంటే డివైడ్ చేస్తుంది నిన్న కూడా చెప్పాను ఏం చెప్పాను సమ్ ఏ టు బి ఏ టు బి సమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉందనుకో ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ని మనం డివైడ్ చేసుకోవచ్చు కావాలనమాట అంటే ఈ ఇంటిగ్రేషన్ ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ అంటే ఇది ఒక కర్వ్ లాంటిది అనమాట ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏ బి అయితే మధ్యలో పాయింట్ అయితే సి తీసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ఇంటిగ్రేషన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక ఇంటిగ్రేషన్ అంతే సింపుల్ గా దీన్నే జీరో ఏ టు సి ఒక ఇంటిగ్రేషన్ చేసుకుంటాం इंटू एफ ऑफ एक्स डीएक्स रास्तनी प्लस मल्ल इंटीग्रेशन सी टू लास्ट बी एफ ऑफ एक्स डीएक्स रास्को ए टू बी इंटीग्रेशन रेंड इंटीग्रेशन समझ रास्को सो ना जीरो टू वन इंटीग्रेशन जीरो की वन की मध्य टी उठा वेरे जीरो टू थ्री कंडीशन प्रकार जीरो टू वन ई पावर माइनस सिक्सटी इंटू एफ ऑफ टी इंटू डीटी प्लस वन टू इनफिनिट मन अपर बाउंड्री इनफाइनाइट ई पावर माइनस एसटी इनटू एफ ऑफ टी इनटू डीटी क्या माइक ले सर चलता नहीं मान लिया अवसर लेता सर इप्पू नीने नहीं था वन करना अंटे एफ ऑफ टी प्लस लो अंडे सेकंड केस में जीरो बैठना इन्दी कंडे एफ ऑफ टी इज इक्वल टू जीरो इन्दी एप्पू इन्दी वन करना टी एक कुंडे ఇక్కడ t ఇక్కడ 1 గా ఎక్కుంది 1 టు ఇన్ఫినిటీ ఎక్కుంది అంటే f of t ఏమని రాసుకోవచ్చు 0 0 రాసుకోవచ్చు ఇది సెకండ్ కండిషన్ వల్ల ఈ సెకండ్ ఇంటిగ్రేషన్ ఏమైపోతుంది డైరెక్ట్ 0 అయిపోతుంది ఇట్స్ వెరీ వెరీ క్లియర్ సో ఇక్కడ f of t ప్లేస్ లో నేను 1 రాసుకోవచ్చు f of t is equal to 1 ఈ t అనేది 1 కి 0 కి మధ్యలో ఉందన్నాడు 1 కి 0 కి 1 కి 0 కి మధ్యలో ఈ f of t ఉన్నప్పుడు f of t వాల్యూ 1 అని ఈ కండిషన్ చెప్తుంది 0 less than t is less than 1 అంటే ఏంటి t lies between 0 and 1 అప్పుడు అయినప్పుడు f of t డైరెక్ట్ ఎంత అవుతుంది 1 అవుతుంది 0 to 1 e power minus st f of t plus 1 into dt plus 1 to infinite e power minus st here comes 0 into dt so totally itala ee term ne ond vanish aipothu undadu sir ippudu ikkada kodu ikkada vachina tarvata 1 ante dani value em kadu 1 into something ade vastadu so meeku chaala saari cheptu untanu em cheptu untanu integration e power ax dx is always equals to
e పవర్ ax / a ని చదవాలి ఇంటిగ్రేషన్ లో. సో నేను ఇప్పుడు దీన్ని సింపుల్ గా e పవర్ - s t / - s అంటే - s ఉంటాం వల్ల ఇక్కడ - s వచ్చింది. ఇక్కడ ప్లస్ a ఉంటాం వల్ల ఇక్కడ ప్లస్ a వచ్చింది. ఏమ క్లియరా నా? Yes sir. ఓకే. సో నా ఇంటర్వెల్స్ ఆల్్రెడీ తెలుసు 0 to 1. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడు అప్పర్ లిమిట్ పెట్టాం. ఈ 1/s ఉంది కదా, 1/s ఉంది కదా, ఓ డైరెక్ట్ వేద్దాం ఏం కాదు. సో ఈ 1 ఉంది కదా, ఈ టీ ప్లస్ ఎంత పెట్టుకోవచ్చు నేను? 1 పెట్టు. అంటే ఈ పవర్ మైనస్ s కదా, మైనస్ ఇది మళ్ళీ తర్వాత ఏం ఇయాలి ఇది తీసుకో 0 పెట్టు. ఈ పవర్ మైనస్ s into 0 s into 1 ను 1 పెడితే ఏమొస్తుంది? మైనస్ s 1s. ఇక్కడ చూడు, ఇక్కడ జీరో ఇంటూ సంథింగ్ జీరో జీరో డివైడెడ్ బై మైనస్ ఎస్ అలాగే ఉంటుంది. ఇంకేమైనా డౌట్ సార్? ఎనీథింగ్ పవర్ జీరో కనుక ఎంత? వన్. ఈ పవర్ మైనస్ ఎస్ యాజ్ ఇట్ ఇస్ ఉంటుంది, మైనస్ వన్ ఉంటుంది బై మైనస్ ఎస్. ఈ మైనస్ ని పంపించేసాం, మైనస్ తో మల్టిప్లై చేసాం అనుకో, వన్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎస్ బై ఎస్ ఇలా కూడా రాసుకోవచ్చు. క్లియర్ అయిపోయిందా?